రోడ్డు వేయించడము కాలగట్టించడమే. ఇవాళ వాళ్ళు వస్తే వాడికి వ్యక్తిగత పనులు చేసి పెట్టాలి. వ్యక్తిగత పనులు ఏ అదేది లెక్కర్ షాపులు ఇప్పించమని ఏదో అందరికీ తీర్చడం వీడి వల్ల కాదు. మళ్ళీ ఎంత చేశాక ఎన్నికలప్పుడు వాడికి డబ్బులు ఇస్తేనే పని చేస్తాడు, డబ్బులు ఇవ్వకపోతే పని చేయడు. అందుకని దూరంగా కానీ వీళ్ళతో ఈ నాలుగేళ్ళు పెద్దగా పని లేకపోయినా లాస్ట్ ఇయర్ మాత్రం ఎన్నికల దగ్గరలో మాత్రం ఎక్కువ వీళ్ళతోనే పని ఎక్కువ ఉంటుంది. బూత్ లెవెల్ వాళ్ళతోనే అన్ని పార్టీలకి వీళ్ళు అవసరం. కానీ ఈ ఈ టర్మ్లో మాత్రం ఇద్దరు కూడా వాళ్ళని కొంచెం పక్కన పెట్టారు, వాళ్ళని పెద్ద పట్టించుకోలేదు రెండు పార్టీలు కూడా. రెండు పార్టీలు ఆ సమస్య. ఇందులో మెయిన్ సమస్య ఏంటంటే డబ్బు మూలం ధనం మూలం ఇదం జాగ్రత్త అయిపోయింది. ఇప్పుడు వాళ్ళకి ఖర్చు పెట్టే ఓపికలు లేవు. జనానికి పంచాలా, ఈడికి పంచాలా, ఈయన్ని మేపాలి, ఆయన్ని మేపాలి, ఏడాది వస్తాను నేను అనే స్టేజ్లోకి వచ్చేసరి ఇప్పుడు ఖర్చు పెరిగిపోయింది. ఓట్లకి 2000 నుంచి 5000 రేంజ్కి పెరిగిపోతున్నాయి. ఇటు వీళ్ళకే పెట్టాలి, అటు వాళ్ళకి పెట్టాలి. ఇంకోటి ఈ ఇవాళ ఒక రకంగా చెప్పాలంటే ఆంధ్ర తెలంగాణకి అతిపెద్ద శాపం డబ్బే రాజకీయాలు. సరదాగా సరదాగా పెట్టేసింది కాస్త పతాక స్థాయికి చేరిపోయి ఇప్పుడు ఏది ముట్టుకుంటా డబ్బే. అంత డబ్బులు పొయ్యలేక ఇప్పుడు చూడండి, మొన్న పంచాయతీ ఎన్నికలు ఎవడన్నా ఏ ప్రభుత్వం ఏ పార్టీ అయినా బాయ్కాట్ చేస్తుంది. అసలు ఎంపీటీసీ ఎడ్పీటీసీ ఎన్నికలు బాయ్కాట్ ఎందుకని? డబ్బులు ఎవడు పెట్టుకుంటాడు? పార్టీ పెట్టరావాలంటే నోట్లు ముద్రించి తీసుకురావాలి, అదే సమస్య. లబ్ధి పొందినోడు మొన్ననే నాకు వచ్చింది 1 కోటి, నేను ఇప్పటికే 10 కోట్లు తగలేసి ఉంటాను అంటాడు. కానీ 1 కోటి వచ్చింది కదా, దాంట్లోంచి 10 కైనా అండవు సహజంగా. ఇక డబ్బులు లేకపోతే గ్రౌండ్ లెవెల్లో పని జరగట్లా. ఖచ్చితంగా అడిగి మందు పోయించాలా, ఖచ్చితంగా బిర్యానీలు ఇప్పించాలా, ఇవన్నీ చేయాలంటే వీడికి ఇది చేస్తా కూర్చుంటాడు పోటీ చేయడం మానేసి వీళ్ళని మేపడం జరిపారు. అందుకే దాన్ని సింపుల్గా అప్రజాస్వామికమైన పేరు పెట్టి బాయ్కట్ చేశారు. రైట్.